మాకంటే అరవై ఏళ్ళు మాకంటే ముందు అరవై అరవై ఐదు ఏళ్ళు పరిపాలించిన నాయకులు ఏం పెంచిండ్రు నల్లగొండలో ఏం పెంచిండ్రు నల్లగొండలో అంటే ఫ్లోరోసిస్ అనే దరిద్రాన్ని పెంచిండ్రు ఆ నాయకులు కానీ ఈరోజు ఆరు ఆరున్నర కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో తెలంగాణలోని ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరిన్ లేదు దానికి కారణం మిషన్ భగీరథ అని చెప్తున్న మాట వాస్తవం కాదా ఇది కేసీఆర్ నాయకత్వ సమర్థత కాదా ఇది వాస్తవం కాదా నల్లగొండ జిల్లా బిడ్డలారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అరవై ఐదేండ్ల దరిద్రాన్ని ఆరేళ్లలో అరవై ఐదేండ్ల ఫ్లోరిన్ దరిద్రాన్ని ఆరేళ్లలో తరిమింది కేసీఆర్ నాయకత్వం కాదా అరవై ఐదేండ్లలో నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే అరవై ఐదేండ్లు మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిన్నారు ఒక్క వెంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మరి ఆరేండ్లలోనే ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి నల్లగొండకి మీ నల్లగొండలో మెడికల్ కాలేజ్ మీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ మీ భువనగిరిలో ఎయిమ్స్ కూడా వచ్చి ఓ అరవై ఐదేళ్లలో ఒక్కటి లేకపోతే ఈ ఆరున్నర ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వంది కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అరవై ఐదు ఏళ్ళలో ఎన్నడన్నా యాదాద్రి నర్సన్నను పట్టించుకున్నాడా పాలకూడన్నా పాలకుడన్నా మరి ఈరోజు ఆ యాదాద్రి నర్సన్నను బ్రహ్మాండంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశమే అబ్బురపడే విధంగా తయారు చేసింది కేసీఆర్ నాయకత్వం కాదా తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ ఆరున్నర ఏళ్లలో సాధ్యమైన మాట వాస్తవం కాదా నేను చెప్పిన అతిశయోక్తులు ఏమైనా ఉన్నాయా ఒకటి రెండు కాదు భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు మీ చెర్లలో పెట్టింది నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టును పెట్టింది కేసీఆర్ నాయకత్వం కాదా కేసీఆర్ ప్రభుత్వం కాదా నేను చెప్పింది ఏదైనా అతిశయోక్త ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఆరు ఆరున్నర ఏళ్లలో జరిగినాయో ఒకసారి ఆలోచన చేయండి రెండు వందల రూపాయలున్న పెన్షన్ రెండు అయ్యింది చరిత్రలో ఎన్నడు అరవై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడిస్తా అని ఆలోచన చేసిండా రైతుకు పెట్టుబడిచ్చి రైతు చేతిలో డబ్బులు పెట్టి వ్యవసాయం చేయండి అని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అరవై ఐదు భారతదేశంలో కేసీఆర్ కంటే ముందు ఈరోజు గర్వంగా కాలెరగిరేసి చెప్పొచ్చు యాభై వేల కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతు చేతిలో పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ మాత్రమే ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఎంత గొంతు చించుకున్నా ఎవరు ఎన్ని మొసలు కన్నీరు గార్చినా చరిత్రలో దాగేస్తే దాగని సత్యం అనేది వాస్తవం కాదా నేను అడిగేది ప్రపంచంలో ఇన్ని ప్రభుత్వాలున్నాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి ఎక్కడన్నా ఏదన్నా ఒక్క రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే వారం పది రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి జీవిత బీమా అందించే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా నాకు చూపెట్టగలుగుతారా సవాల్ చేస్తా ఉన్నాను నేను ఈరోజు ఎక్కడైనా ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఆ కు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సహాయం చేసే ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడ ఉన్నదా కేసీఆర్ ప్రభుత్వం తప్ప నేను చెప్పేది తప్ప రెండు వేల రూపాయల పెన్షన్ భారతదేశంలో మోడీ గారి సొంత రాష్ట్రంలో ఉందా లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నదా మరి గిన్ని పనులు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దూసుకొని పోతా ఉన్నాం బ్రహ్మాండంగా నల్లగొండలో ఈరోజు ఐటీ హబ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి పుణ్యమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మనం ఆనాడు పదవీ బాధ్యతలు చేపట్టినాడు హైదరాబాద్కు మాత్రమే ఐటీ పరిమితమై ఉంది యాభై ఆరు యాభై ఏడు వేల కోట్లకు ఐటీ ఎగుమతులు వచ్చినాయి రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చినారు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మాత్రమే కాకుండా ఐటీ ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలు సామాన్యులకు కందాలే ఐటీ పరిజ్ఞానం ఐటీ యొక్క పనితనంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఉద్యోగాలు రావాలి మన పిల్లలకి అనే ఆదేశం వారు ఏదైతే ఇచ్చినారో దానికి అనుగుణంగా ఇప్పటికే వరంగల్లో ఐటీ హబ్ ప్రారంభమైంది ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభమైంది కరీంనగర్లో ప్రారంభమైంది ఉగాదిలోపు నిజామాబాద్లో ప్రారంభం కాబోతూ ఉంది అతి త్వరలో మహబూబ్ నగర్లో ప్రారంభం కాబోతూ ఉన్నది మరి రాబోయే పదహారు పద్దెనిమిది నెలల కాలంలో నల్లగొండలో కూడా మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ ప్రారంభించి పోతామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడు పదహారు వందల కొలువులు వివిధ కంపెనీలు మీరే చూసినారు వాళ్ళు ముందుకొచ్చి గర్వంగా చెప్తా ఉన్నారు ఈ కోవిడ్ పుణ్యమాని వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే పరిస్థితి వచ్చింది నల్గొండలో ఉండి కూడా ఇక్కడ నుంచి కూడా పనిచేసే అవకాశం వచ్చిందని వారు చెప్తా ఉన్నారు అమర్ రెడ్డి గారు ఇంకా ఇతర మిత్రులు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒకవేళ నేను కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా ఎండి గారిని కూడా కోరుతా ఉన్నా బిల్డింగ్ కట్టేదానికి పద్నాలుగు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు పడుతుంది కానీ తాత్కాలికంగా ఒకవేళ వారు కనుక ప్రారంభించదలుచుకుంటే ఇప్పుడే మనం ప్రారంభించిన హాస్టల్ ఉన్నది ఇంకా ఇతర భవనాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు వెంటనే ప్రారంభించదలుచుకుంటే కూడా తాత్కాలికంగా కూడా అరేంజ్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు దయచేసి ఆ దిశగా కూడా వెంటనే ప్రయత్నాలు ప్రారంభించి నల్గొండ పిల్లలకి వెంటనే కొలువులు వచ్చే విధంగా మన డిపార్ట్మెంట్ ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దీంతో పాటు ఐటీ అంటే కేవలం కొలువుల కోసం ప్లగ్ అండ్ ప్లే బిల్డింగ్ కట్టడమే కాదు ఇక్కడే పిల్లలకి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ పేరిట ఇదే బిల్డింగ్లో ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తాం తద్వారా ఇక్కడ చదువుకునే పిల్లలు కొంత నైపుణ్య శిక్షణ పొంది వారేమైనా ఎందుకంటే చాలామంది మన పిల్లలకి సబ్జెక్ట్ ఉంటుంది చదువు చదువుతారు మంచిగా కానీ చెప్పలేకపోతారు ప్రజెంటేషన్ రాదు తెలుగు మీడియంలో చదువుకునే పిల్లలు ఉంటారు సడన్గా లో ఇంటర్వ్యూ చేయాలంటే కొంత ఇబ్బంది పడతారు వాళ్ళందరికీ ఆ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అందుకే టాస్క్ పేరిట ఒక సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం దాంతో పాటు టీ హబ్ పేరిట హైదరాబాద్లో ఇప్పటికే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేదానికి ఒక సెంటర్ పెట్టి ఉన్నాం మరియు నల్గొండ పిల్లలకు కూడా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉండాలి అందుకే ఇదే ఐటీ హబ్లో టాస్క్ సెంటర్తో పాటు టీ హబ్ యొక్క స్థానిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం తద్వారా ఇక్కడి పిల్లలు కేవలం మేము ఇతరుల దగ్గర ఉద్యోగాలు చేయడమే కాదు మేమే అవసరమైతే ఒక కొత్త ప్రోడక్ట్నో ఒక కొత్త సర్వీసునో బ్రహ్మాండంగా తయారు చేయాలి అనుకుంటే వారికి ఊతమిచ్చే విధంగా వారి కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేదానికి కూడా నల్లగొండను కేంద్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అది మాత్రమే కాదు ఈరోజు పట్టణం యొక్క పరిస్థితిని బాగా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు రెండేళ్లుగా నిజానికి డబ్బులు మంజూరు చేసినాం కానీ గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా కానీ లేదా స్థానిక సంస్థలు కానీ అందరికీ కూడా కరోనా వల్ల కొంత దెబ్బ తగిలింది దానివల్ల కొంత పనులు కొంత మందగించవచ్చు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నల్ల మొన్న నల్లగొండకు వచ్చిన తర్వాత నిన్న మాకు హైదరాబాద్లో సమావేశం పెట్టి ఒక మాట స్పష్టంగా చెప్పినారు రాబోయే సంవత్సరం సంవత్సరన్నర లోపలనే నల్లగొండ మొక్క చిత్రం మారాలి నల్లగొండ రూపురేఖలు మారాలి దానికి ఏం చేస్తారో ఈ రోజు నుంచే నడుము బిగించండి అని చెప్పి గౌరవ మంత్రివర్యులందరికీ ఆదేశం ఇచ్చి అధికారులందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నల్లగొండ వేదికగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్ననే ఇచ్చినారు ఆదేశం కొత్తగా నల్లగొండ పేద ప్రజల కోసం నల్లగొండ పట్టణంలోని పేదల కోసం మరి ఒక ఐదు బస్సీ దవాఖానాలు కూడా వెంటనే ఈరోజే మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్కి కూడా నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈరోజే శంకుస్థాపన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఆధునికమైన రెండు వైకుంఠ ధామాలకు కూడా మూడు కోట్ల రూపాయలతో ఈరోజే పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నాం దాంతోపాటు మరి ఇప్పటికే ఒక వంద కోట్లు విడుదల చేస్తున్నాం కానీ వంద కోట్ల రూపాయల ఆదేశాలు ఇచ్చున్నాం కానీ ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నాం మిగతా డెబ్బై కోట్లను కూడా వెంటనే విడుదల చేసి మీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా తప్పకుండా రోడ్లను కానీ జంక్షన్లను కానీ సుందరీకరించే ప్రయత్నాన్ని కూడా బలంగా చేసి నల్గొండ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు మరొక మంచి మాట చెప్పినారు అన్న ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఉండే పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు వారికి కూడా పరిశ్రమలు రావాలి మా దగ్గర ఇంకా స్థలం ఉంది దేవాదాయ శాఖకు సంబంధించిన ముప్పై రెండు ఎకరాలు ఒక దగ్గర ఉంది పట్టణం పక్కనే అనపర్తి దగ్గర మరొక పదహారు ఎకరాలు కూడా ఉందన్నా నలభై ఎనిమిది ఎకరాలు ఉంది ఏదన్నా పరిశ్రమను కూడా తీసుకొని రండి అని చెప్పి కూడా వారు కోరినారు తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేసి మన పిల్లలకి ఇతర పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా బలంగా చేస్తాం వారు ఇంకో మాట కూడా అన్నారు అన్న మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి మరి వారి విజ్ఞప్తిని కూడా తప్పకుండా మేమందరం మంత్రులం సానుకూలంగా పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి అది కూడా సాకారమయ్యే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నా దీంతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతా ఉన్నా మరి ఇప్పటిదాకా కోవిడ్ వల్ల ఇప్పటిదాకా రకరకాల కార్యక్రమాల వల్ల కొంత పనులు మందగించిన మాట వాస్తవమే కానీ ఈ కార్డు నుంచి మాత్రం దయచేసి ప్రతి వారం మీరు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తూ తప్పకుండా మీరు కూడా సమీక్ష చేయండి నేను కూడా మళ్ళీ రెండు నెలలకో మూడు నెలలకో తప్పకుండా మళ్ళీ ఒకసారి కూడా వచ్చి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట ఏ హామీ అయితే నల్లగొండ ప్రజలకు ఇచ్చారో ఈ పట్టణం యొక్క ముఖ చిత్రం మారుస్తామని తప్పకుండా వారి మాటను నెరవేర్చే దిశగా అందరం కూడా సమిష్టిగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు తెలుసు మీ అందరికీ ఆకలి అవుతున్నది ఇబ్బంది అవుతున్నది అందుకే ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఐటీ హబ్ను కూడా ప్రారంభించి నల్లగొండ విద్యార్థులకి స్థానికంగానే ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా కల్పించే ప్రయత్నాన్ని బలంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ